ముల్లంగి ఇంకా ములంకాడ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. అలానే అది పులుపు బెల్లం యాడ్ చేస్తాం, అంటే చింతపండు పులుపు బెల్లం వేస్తాం. ఇందులో ఆ వెయ్యం అంతే. ముక్కల పులుసుకి, కలగాయ పులుసుకి ఇది ఒకటే తేడా, కలగాయ కూరకి ఇది ఒకటే తేడా అండి. బట్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చేయకపోతే కనుక. సో వీటన్నిటినీ కూడా మగ్గబెట్టుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేసుకున్నాం. అలానే ఇక్కడ నానబెట్టి ఉంచుకున్న కొమ్మ శనగలు కూడా వేసుకున్నాను. వీటిని కూడా కలిపేసి ఒక 10 నిమిషాలు ఉంచేద్దామండి. సో ఇక్కడ చూడండి, వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ అండి, ఒక అరగ్లాసు వాటర్ వేస్తే చాలు, ఎందుకంటే ఆల్రెడీ వెజిటబుల్స్ మగ్గిపోయాయి కనుక పెద్దగా వీటిని బాయిల్ చేయాల్సిన పని లేదు. అంతే ఫ్రెండ్స్, మూత పెట్టేసి ఇంకా ఒక 10 నిమిషాలు వదిలేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. సారీ అండి, నేను ఇక్కడ డిష్ అవుట్ చేయటం చూపించలేదు.
ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా కొత్తిమీరతో డెకరేట్ చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది చెప్పండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ కనుమ. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటా ఫ్రెండ్స్.